హాయ్ పిల్లలు, అందరూ క్లాస్కి వచ్చారా? వెరీ గుడ్. ఇంతకుముందు మనం చాలా ఒత్తులతో పదాలు నేర్చుకున్నాం, అవునా? అంటే కా ఒత్తు నుంచి మా ఒత్తు వరకు చాలా నేర్చుకున్నాం. ఈరోజు మళ్ళీ యా ఒత్తు నుంచి ఉన్న పదాలతో చిన్న చిన్న గేయాలు మనం నేర్చుకుందాం. దేంతోనన్నా యా ఒత్తుతో మొదలుపెట్టి మిగతా అన్ని అక్షరాలకు ఉన్నటువంటి పదాలు మనం నేర్చుకుందాం, సరేనా? వెరీ గుడ్. ఒత్తులతో పదాలు, దీనే ద్విత్వాక్షరాలు అని మనం చెప్పుకున్నాం. ద్విత్వాక్షరాలు అని కూడా మనం చెప్పుకుంటున్నాం. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ద్వి అంటే రెండు. ఒక అక్షరానికి అదే ఒత్తును చేర్చి రాస్తే దాన్ని ద్విత్వాక్షరము అంటారని మనం చెప్పుకున్నాం. అయితే ఈరోజు మనం యా ఒత్తుతో ఉన్నటువంటి గేయాన్ని నేర్చుకుందాం. ఏ ఒత్తునన్నా యా ఒత్తు. నేను మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, యా అంటే పెద్ద సున్నా రాసుకోవాలి, మాకైతే చిన్న సున్నా రాసుకోవాలి. ఆ రెండిటికి చాలా వేరియేషన్ ఉంటుంది నాన్న. మాకైతే చిన్న సున్నా రాసుకోవాలి. చూడండి, ఇలా రాస్తే మా అవుతుంది. యా రాయాలంటే కొంచెం పెద్ద సున్నా పెట్టుకొని రాయాలి. ఈ రెండు తేడాలు మనం జాగ్రత్తగా గమనించుకోవాలి, సరేనా పిల్లలు? వెరీ గుడ్. అయితే ఇప్పుడు యావత్తుతో ఉన్నటువంటి చిన్న గేయాన్ని నేను మీకు వినిపిస్తాను. ముందు వినండి. అయ్యా అయ్యా ఎందుకు కొయ్య, ఏమంటున్నాడు? అయ్యా అయ్యా ఎందుకు కొయ్య, పొయ్యిలో ఉంచి నెయ్యి కాచుటకు. పొయ్యిలో ఉంచి నెయ్యి కాచుటకు. అయ్యా అయ్యా ఎందుకు గొయ్యి, అయ్యా అయ్యా ఎందుకు గొయ్యి, నీటిని నింపి రొయ్య పెంచుటకు. నీటిని నింపి రొయ్య పెంచుటకు. నేను ఇప్పుడు మీకు చక్కగా పిక్చర్ కూడా చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూసి నేర్చుకోండి, సరేనా పిల్లలు? చూడండి, ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు, వాళ్ళ తండ్రి అంటే వాళ్ళ ఫాదర్ కూడా ఉన్నారు. ఆ అబ్బాయి వాళ్ళ ఫాదర్ని అడుగుతున్నాడు. మొదటి దాంట్లో ఏమని అడుగుతున్నాడు? అయ్యా అయ్యా ఎందుకు కొయ్య. కొయ్య అంటే ఏంటి నాన్న? ఇక్కడ చెక్క. కొయ్య అంటే ఏంటి? చెక్క. అయ్యా అయ్యా ఎందుకు కొయ్య, ఈ చెక్క ఎందుకు తీస్తున్నావు, ఎందుకు కోస్తున్నావు, దీన్ని దేనికి వాడతాము అని అడుగుతున్నాడు. అయితే వాళ్ళ తండ్రి చెప్తున్నారు ఏమని? పొయ్యిలో ఉంచి నెయ్యి కాచుటకు. ఈ చెక్కని కోసి నేను పొయ్యిలో ఉంచి నెయ్యి కాస్తాము అని చెప్తున్నాడు ఎవరు? తండ్రి. పిల్లాడు అడుగుతున్నాడు ఏమని? అయ్యా అయ్యా ఎందుకు కొయ్య అని అడిగాడు. అడిగితే వాళ్ళ తండ్రి చెప్తున్నాడు ఏమని? పొయ్యిలో ఉంచి నెయ్యి కాచుటకు అని చెప్పాడు. మళ్ళీ ఇక్కడ చూడండి చక్కగా సెకండ్ పిక్చర్లో, అయ్యా అయ్యా ఎందుకు గొయ్యి. గొయ్యి అంటే మనం భూమిని తవ్వితే గొయ్యి ఏర్పడుతుంది కదా, దాన్ని అడుగుతున్నాడు. అయ్యా అయ్యా ఎందుకు గొయ్యి, ఈ గొయ్యిని ఎందుకు తీస్తున్నావు నువ్వు అని అడిగాడు. అడిగితే వాళ్ళ నాన్న సమాధానం చెప్తున్నారు ఏమని? నీటిని నింపి రొయ్య పెంచుటకు. ఈ గోతిలో నీటిని నింపి అందులో రొయ్యలని పెంచడానికి అని చెప్తున్నారు. దాన్ని ఇక్కడ చూడండి, మళ్ళీ చక్కగా చెప్తున్నాడు.
అయ్యా అయ్యా ఎందుకు కొయ్యా? పొయ్యిలో ఉంచి నెయ్యి కాచుటకు. అయ్యా అయ్యా ఎందుకు గొయ్యి? ఏమడుతున్నాడు? అయ్యా అయ్యా ఎందుకు గొయ్యి అని అడుతున్నాడు. నీటిని నింపి రొయ్య పెంచుటకు, నీటిని నింపి రొయ్యని పెంచడానికి అని చెప్తున్నాడు. ఈ చక్కగా ఈ పిక్చర్ అంతా చూస్తూ చదివితే మీకు ఇంకా చక్కగా ఈజీగా అర్థమవుతుంది. ఓకేనన్నా? ఇప్పుడు దీన్ని బోర్డు మీద రాసి చూపిస్తాను, చూసి కూడా మనం నేర్చుకుందాం. అయ్యా అయ్యా ఎందుకు కొయ్యా? ఎందుకు కొయ్యా? కొయ్యా అంటే చెక్క, చెప్పాను కదా నాన్న. కొయ్యా అంటే ఏంటి నాన్న? చెక్క. క్వశ్చన్ అడుగుతున్నాడు, అయ్యా అయ్యా ఎందుకు కొయ్యా అని అడుగుతున్నాడు. పొయ్యిలో ఉంచి ఏం చేస్తారట చెక్కని? పొయ్యిలో ఉంచి నెయ్యి ఏం కాస్తారు నాన్న? నెయ్యి కాచుటకు. పొయ్యిలో ఉంచి నెయ్యి కాచుటకు అని తండ్రి సమాధానం చెప్తున్నాడు. మళ్ళీ అడుగుతున్నాడు ఆ పిల్లాడు, అయ్యా 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 ఎందుకు గొయ్యి? ఎందుకు గొయ్యి? మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నాడు, అయ్యా అయ్యా ఎందుకు గొయ్యి అని అడిగాడు. అడిగితే వాళ్ళ నాన్న చెప్తున్నారు ఏమని? నీటిని నింపి, నీటిని నింపి ఏం పెంచుతారట అందులో? రొయ్యట. రొయ్యలు తెలుసా మీకు? ప్రాన్స్ అంటారు ఇంగ్లీష్లో, ప్రాన్స్ అంటారు. రొయ్య పెంచుటకు అని వాళ్ళ నాన్న సమాధానం చెప్తున్నారు. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి చక్కగా అందరికీ, ఇక్కడ బోర్డు మీద చూసి నేర్చుకుందాం. ఓకేమ్మా చూడండి, అయ్యా అయ్యా ఎందుకు కొయ్య? పొయ్యిలో ఉంచి నెయ్యి కాచుటకు. అయ్యా అయ్యా ఎందుకు గొయ్యి? నీటిని నింపి రొయ్య పెంచుటకు. అర్థమైందా మీ అందరికీ? వెరీ గుడ్. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ గేయంలో యావత్తు ఎన్నిసార్లు ఉపయోగించారో మనం చూద్దాం. సరేనా? చూడండి, యా కింద యావత్తు, యా కింద యావత్తు, యా కింద యావత్తు, ఈ కింద యావత్తు. ఇక్కడ కూడా ఈ ఇచ్చారు, ఈ కింద యావత్తు. ఇక్కడ యా కింద యావత్తు, ఇక్కడ కూడా యా కింద యావత్తు, ఇక్కడ ఈ కింద యావత్తు, ఇక్కడ కూడా యా కింద యావత్తు. చూడండి ఎన్నిసార్లు యావత్తుతో చక్కటి పదాలని మనకి ఈ గేయంలో చూపిస్తున్నారు. మళ్ళీ ఒకసారి చెప్తాను, విని నేర్చుకోండి. ఓకేమ్మా? యావత్ అయ్యా అయ్యా ఎందుకు కొయ్య? పొయ్యిలో ఉంచి నెయ్యి కాచుటకు. అయ్యా అయ్యా ఎందుకు గొయ్యి? నీటిని నింపి రొయ్య పెంచుటకు.
నీటిని నింపి రొయ్య పెంచుటకు అని చక్కగా యావత్తుతో మనకి చాలా రకాలైనటువంటి పదాలని ఇందులో నేర్పించారు. మరి మీరు అందరూ చూసారా, మీకు అర్థమయ్యిందా? వెరీ గుడ్ నాన్న. మరి యావత్తు తర్వాత ఏ వత్తు వస్తుంది తెలుసా మీకు? యా అనే అక్షరం తర్వాత రా అనే అక్షరం వస్తుంది. మరి రా అనే అక్షరం వచ్చినప్పుడు రావత్తు వస్తుంది. అంటే యావత్తు తర్వాత ఇప్పుడు మనం రావత్తు గురించి నేర్చుకుందాం. సరేనా? వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. ఇప్పుడు రావత్తుతో ఉన్నటువంటి గేయాన్ని వినిపిస్తాను, వినండి అందరూ. ఇది మనం చాలాసార్లు విన్నాం. ఈ గేయం మనం చిన్నప్పుడు చాలాసార్లు విన్నాము. కొంచెం కొత్తగా కూడా ఇచ్చారు ఇక్కడ గేయంలో. అదేంటో చూద్దాం. బుర్రు పిట్ట తుర్రుమన్నది, మర్రి చెట్టు తొర్రలోన జెర్రీ ఉన్నది. అమ్మో, జెర్రీ, జెర్రీ అంటే మీ అందరికీ భయమేనా? ఆ కుడుతుంది కదా, కుడితే మనకి చాలా బాధ వచ్చి నొప్పి వచ్చి మంట కూడా పుడుతుంది. అందుకని జెర్రీ అంటే అందరికీ భయమే, అవునా? వెరీ గుడ్. మళ్ళీ చెప్తున్నాను చూడండి. బుర్రు పిట్ట తుర్రుమన్నది, మర్రి చెట్టు తొర్రలోన జెర్రీ ఉన్నది. నేను కొన్ని అక్షరాలని ఒత్తి పలుకుతున్నాను, ఎందుకో అబ్జర్వ్ చేయండి మీరు కూడా. బుర్రు పిట్ట తుర్రుమన్నది, మర్రి చెట్టు తొర్రలోన జెర్రీ ఉన్నది. అక్కడ ఎందుకు అలా పలికాను అంటే అక్షరం కింద దాని ఒత్తు కూడా మనకి ఇచ్చారు, అందుకే దాన్ని మనం ఒత్తి పలుకుతున్నాం. సరేనా పిల్లలు, చూడండి ఇక్కడ చక్కగా పిక్చర్లో బుర్రు పిట్ట అన్నాడు. చూడండి ఇక పిట్ట, పిట్ట అంటే బర్డ్ నాన్న. పిట్ట అంటే ఏంటి? బర్డ్. బుర్రు పిట్ట ఏమన్నట, తుర్రుమన్నది అంటే చక్కగా గాల్లో ఎగిరిపోయింది. మర్రి చెట్టు తొర్రలోన, అమ్మో చూడండి ఎంత పెద్ద మర్రి చెట్టు ఉందో కదా. ఆ వెరీ గుడ్, మర్రి చెట్టు. దీనికి ఒక తొర్ర కూడా ఉంది, అవునా? ఆ తొర్రలో ఏముందిట, జెర్రీ ఉన్నది. ఇగో ఇది జెర్రీ, చూసారా కనిపిస్తుందా మీ అందరికీ? ఆ ఇది జెర్రీ. ఇది కుడితే మనకి చాలా బాధ వస్తుంది నాన్న, అందుకని అలాంటి ఉన్న దగ్గరికి మనం వెళ్ళకూడదు, జాగ్రత్తగా ఉండాలి. సరేనా? వెరీ గుడ్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వినండి అందరూ కూడా. బుర్రు పిట్ట తుర్రుమన్నది, మర్రి చెట్టు తొర్రలోన జెర్రీ ఉన్నది. మర్రి చెట్టు తొర్రలో ఏముందని చెప్తున్నాడు? జెర్రీ ఉన్నది అని చెప్తున్నాడు. చక్కగా బొమ్మ చూస్తే మీకు అందంగా కనిపిస్తుంది కదా. చిన్న బాబున్నాడు, ఒక చిన్న పిట్ట ఉంది, మర్రి చెట్టు ఉంది, దానికి తొర్ర కనిపిస్తోంది, దాని కింద జెర్రీ బొమ్మ కూడా మనకి కనిపిస్తోంది. అర్థమైనా మీ అందరికీ? వెరీ గుడ్ నాన్న. మరి ఇప్పుడు నేను చక్కగా రాసి చూపిస్తాను, నేర్చుకుందాం. సరేనా? ఇప్పుడు నేను చెప్పేది ఏంటి నాన్న? రావత్తు. ఏం చెప్పాడు నాన్న? రావత్తు అని చెప్తున్నాడు. బుర్రు పిట్ట ఏమంది నాన్న? తుర్రుమన్నది. ఎలా ఎగిరిపోయింది అది? తుర్రుమని ఎగిరిపోయిందట. బుర్రు పిట్ట తుర్రుమన్నది. మర్రి చెట్టు. ఏం చెట్టు నాన్న అది? మర్రి చెట్టు. తొర్రలోన ఏముంది? ఆ వెరీ గుడ్, జెర్రీ ఉన్నది. ఏముంది నాన్న? జెర్రీ ఉన్నది అని చెప్తున్నాడు. మరి ఇక్కడ ఈ గేయంలో మనకి రావత్తు ఎన్నిసార్లు ఉపయోగించారో ఒకసారి మనం చూద్దాం. బుర్రు రూ కింద రావత్తు, మళ్ళీ బుర్రు రూ కింద రావత్తు, తుర్రు రూ కింద
రావచ్చు మర్రి రీ కింద రావచ్చు తొర్ర రా కింద రావచ్చు అవునా వెరీ గుడ్ జెర్రీ రీ కింద రావచ్చు చూడండి ఎన్నిసార్లు రావత్తుతో చక్కగా ఈ గేయాన్ని రాశారో బాగుంది కదా చదువుకోవడానికి వినటానికి కూడా చాలా బాగుంది అవునా వెరీ గుడ్ మరి మళ్ళీ ఒకసారి చెప్తాను చూసి వింటూ నేర్చుకోండి ఓకేనా పిల్లలు గుడ్ రా రావత్తు బుర్రు పిట్ట బుర్రు పిట్ట నేను ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ రాశాను కదా వెరీ గుడ్ నాన్న బుర్రు పిట్ట బుర్రు పిట్ట బుర్రు పిట్ట బుర్రు పిట్ట తుర్రుమన్నది మర్రి చెట్టు తొర్రలోన జెర్రీ ఉన్నది అర్థమైందా మీ అందరికీ అందుకని చెట్టుల దగ్గర పుట్టల దగ్గర సాయంత్రాలు అప్పుడు చీకటి పడ్డాక మనం ఆడుకోకూడదు ఓకేనైనా జాగ్రత్తగా ఉండాలి మనందరం కూడా సరేనా వెరీ గుడ్ ఇప్పుడు రావత్తు అయిపోయాక ఏమొస్తుంది నాన్న యా రా తర్వాత వెరీ గుడ్ లా ఏంటమ్మా లా అంటే ఇప్పుడు మనం లావత్తుతో ఉండేటటువంటి గేయాన్ని నేర్చుకుందాం సరేనా వెరీ గుడ్ లావత్తు ఇప్పుడు మనం చెప్పుకోబోయేది లావత్తు గురించినటువంటి ఒక గేయం చిన్న గేయం దాంట్లో అన్నీ కూడా చక్కగా లావత్తుతో ఉన్న పదాలు మనం చదువుకోవచ్చు సరేనా మల్లె పూలు తెల్లన కాకి పిల్ల నల్లన తాబేలు నడక మెల్లన అమ్మ చూపు చల్లన ఏం చెప్తున్నానన్న మల్లెపూలు తెల్లన మీ అందరికీ తెలుసు కదా అమ్మ చక్కగా సమ్మర్ రాగానే రోజు మల్లెపూలు కొని కొన్ని దేవుడికి పెట్టి కొన్ని మీ జడలో కూడా పెడుతుంది వెరీ గుడ్ ఎలా ఉంటాయి తెల్లగా ఉంటాయి మల్లెపూలు అవునా దాని గురించి చెప్తున్నాడు మల్లెపూలు తెల్లన కాకి పిల్ల నల్లన కాకి అంటే క్రో మనం రోజు చూస్తుంటాం కదా మన ఇంటి దగ్గర గోడ మీద వాలుతూ ఉంటుంది చెట్ల మీద వాలుతూ ఉంటుంది కదా కావు కావు అరుస్తూ ఉంటుంది మీ అందరికీ తెలుసు కదా వెరీ గుడ్ దాని పిల్ల కూడా ఎలా ఉంటుంది నల్లన అంటే నల్లగా ఉంటుంది అని నల్లన అంటే ఏంటన్నా నల్లగా బ్లాక్ కలర్లో ఉంటుంది అని తాబేలు నడక మెల్లన టార్టాయిస్ చాలా స్లోగా నడుస్తుంది అందుకే ఎవరైనా పనిని స్లోగా చేస్తే ఏంటమ్మా తాబేలు నడకలా చేస్తున్నావు అంటారు విన్నారా మీరు ఎప్పుడైనా స్లోగా పనిచేసే వాళ్ళు ఏమంటారు తాబేలు నడకలాగా పనిచేస్తున్నావు అంటారు తాబేలు నడక అంటే చాలా స్లోగా నెమ్మదిగా వెళ్తుంది అది అందుకని తాబేలు నడక మెల్లన అని చెప్తున్నారు అమ్మ చూపు చల్లన మనం చాలాసార్లు అమ్మ గురించి చెప్పుకుంటూ ఉంటాం అమ్మ అంటేనే చల్లగా చూసే తల్లి అని అర్థం అందరి అమ్మలు కూడా మన అందరినీ కూడా చాలా ప్రేమగా చల్లన అంటే ఏంటి ప్రేమగా చూసుకోవడం అని మనం ఎంత అలా చేసినా ఎంత ఏడిపించినా ఎంత పేచీ పెట్టినా అమ్మ కోపడదు మనని చాలా ప్రేమగా చూస్తుంది అలా చూసుకోవడాన్ని అమ్మ ప్రేమ చల్లన అమ్మ చూపు చల్లన అని చెప్తున్నారు అర్థమైందా మీ అందరికీ చూడండి చక్కగా ఇక్కడ పిక్చర్లో అమ్ముంది చిన్న బాబుని ఎత్తుకుని ఉంది చెట్టు ఉంది చెట్టు మీద కాకి కూడా ఉంది ఇంకా ఇక్కడ ఉన్నాయి చూసారా ఇవే మల్లెపూలు కనిపిస్తున్నాయి మీ అందరికీ చక్కగా తెల్లగా ఉన్నాయి కదా మల్లెపూలు అందుకే మల్లెపూలు తెల్లన కాకి పిల్ల నల్లన తాబేలు నడక మెల్లన అమ్మ చూపు చల్లన అని చెప్తున్నారు బాగుంది కదా చక్కగా పిక్చర్ కూడా అమ్ముంది ఇందులో అందరూ చక్కగా అందంగా కనిపిస్తున్నారు
అవునా? మరి ఇప్పుడు నేను ఈ లావత్తు గురించినటువంటి గేయాన్ని బోర్డు మీద రాసి చూపిస్తాను, నేర్చుకుందాం అందరం కూడా. లా లావత్తు. ఏంటమ్మా లా లావత్తు? మల్లె పూలు తెల్లనా. మల్లె పూలు ఎలా ఉంటాయని చెప్పాను నాన్న, తెల్లగా ఉంటాయి. కాకి పిల్ల నల్లనా, ఎందుకంటే కాకి కూడా జనరల్గా నల్లగానే ఉంటుంది, మరి దానికి పుట్టిన పిల్ల కూడా నల్లగానే ఉంటుంది కదా. వెరీ గుడ్. తాబేలు నడక, తాబేలు నడక మెల్లనా. ఇందాక నేను చెప్పాను కదా తాబేలు చాలా నెమ్మదిగా నడుస్తూ ఉంటుంది. అమ్మ చూపు, అమ్మ చూపు చల్లనా, అంటే చాలా ప్రేమగా ఆదరంగా మన్ని చూస్తూ ఉంటుంది అమ్మ కదా. వెరీ గుడ్. మరి ఇప్పుడు ఈ గేయంలో ఎన్నిసార్లు లావత్తు ఉపయోగించారో చూద్దాం. లే కింద లావత్తు, లా కింద లావత్తు, లా కింద లావత్తు, మళ్ళీ కూడా లా కింద లావత్తు. ఇక్కడ మెల్లనా అన్నప్పుడు కూడా లా కింద లావత్తు, అలాగే చల్లనా లా కింద లావత్తు. చూడండి ఎన్నిసార్లు చక్కగా లావత్తును ఉపయోగించి ఈ చక్కటి గేయాన్ని మనకి రాశారు, అవునా? ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తాను, అందరూ విని చూసి నేర్చుకోండి. అమ్మా లా లావత్తు. మల్లె పూలు తెల్లన, కాకి పిల్ల నల్లన, తాబేలు నడక మెల్లన, అమ్మ చూపు చల్లన. ఎంత చక్కగా గేయాన్ని ఉందో కదా ఈ గేయం, చాలా బాగుంది అవునా. మల్లె పూల గురించి చెప్పారు, కాకి పిల్ల గురించి చెప్పారు, తాబేలు గురించి చెప్పారు, చివరిలో మనందరికీ ఇష్టమైన అమ్మ గురించి కూడా చెప్తున్నారు. మనందరూ చక్కగా నేర్చుకోండి అమ్మా. వెరీ గుడ్. మరి యావత్ అయిపోయింది, రావత్ అయిపోయింది, లావత్తు కూడా అయిపోయింది, తర్వాత ఏంటమ్మా? వెరీ గుడ్ నాన్న. వా వావత్తు. వా అంటే వాతో వచ్చేటటువంటి, వావత్తుతో వచ్చేటటువంటి పదాలున్న గేయాన్ని ఇప్పుడు మనం నేర్చుకుందాం, సరేనమ్మా? వా వావత్తు. ఏం చెప్పుకోవాలన్న? వా వావత్తు. పువ్వులందం గువ్వలందం, నవ్వులొలికే పాపలందం. చాలా చాలా చిన్న గేయం ఇచ్చారు కానీ చాలా అందంగా ఉంది. పువ్వులందం, ఏ పువ్వు చూడండి చాలా అందంగా కనిపిస్తుంది, ఆఖరికి ఒక గడ్డి పువ్వు అయినా సరే చాలా అందంగా కనిపిస్తుంది. గువ్వలందం, గువ్వలు అంటే పక్షులు, గువ్వలు అంటే ఏంటిదన్న పక్షులు. నవ్వులొలికే పాపలందం, ఎప్పుడు చక్కగా నవ్వుతూ ఆనందంగా ఉంటారు కదా పాపలు, వాళ్ళని చూసినా కూడా మనకి చాలా అందంగా కనిపిస్తారు. మీరందరూ కూడా అంతే కదా, ఎప్పుడు నవ్వుతూ ఉంటారు కదా. ఎవరైనా ఏడుస్తూ వస్తారా? నో, మీరందరూ గుడ్ చిల్డ్రన్ కదా, ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు, అందుకే మీరందరూ కూడా చాలా అందంగా కనిపిస్తారు, అవునా? వెరీ గుడ్ నాన్న, ఎప్పుడైనా నవ్వుతూ ఉండాలి, సరేనా? వెరీ గుడ్. ఇప్పుడు నేను ఈ వావత్తుతో వచ్చినటువంటి గేయాన్ని చక్కగా రాస్తాను, చూసి నేర్చుకుందాం. వా వావత్తు. చూడండి ఎంత చక్కగా వచ్చిందో, వా వావత్తు. పువ్వులందం, పువ్వు లందం, ఏం అందంగా ఉంటాయని చెప్తున్నారు ముందు, పువ్వులు.
పువ్వులందం గువ్వలందం ఇంకా గువ్వలు కూడా అందంగా ఉంటాయని చెప్తున్నారు గువ్వలందం ఇంకా ఎవరు అందంగా ఉంటారు నవ్వులొలికి నవ్వు లొలికే పాపలందం చూడండి ఇక్కడ చక్కగా వావత్తుకి సంబంధించిన గేయం ఇది వా వావత్తు అని చెప్పుకున్నాం మనం ముందుగానే పువ్వులందం గువ్వలందం నవ్వులొలికే పాపలందం ఇందాక నేను చెప్పినట్లుగా పువ్వులు ఊ కింద వావత్తు దీన్ని జనరల్గా మనం చదివేటప్పుడు ఏం చదవాలో తెలుసా నాన్న మీకు వా అనే అక్షరం ఇది అవునా వాకి కొమ్మిస్తే ఉ వాకి కొమ్మిస్తే ఉ వెరీ గుడ్ ఆవు రాసాం అనుకోండి మనం ఆ ఈ ఊ రాయకూడదు నాన్న రాంగ్ అయిపోతుంది ఈ ఊ రాస్తే ఏం చెప్తారు టీచర్ రాంగ్ అని చెప్తారు ఎందుకంటే వాక్ కొమ్మిస్తే ఊ మాత్రమే మనం రాయాలి ఆవు అన్నప్పుడు వాకింద కొమ్మిస్తే ఊ అవుతుంది ఇలా రాస్తేనే ఆవు అనే పదం రైట్ అవుతుంది ఓకేనన్న వెరీ గుడ్ వాకి కొమ్మిస్తే ఊ కింద మళ్ళీ వావత్తు ఇవ్వాలి నాన్న ఊ కింద వావత్తు కూడా ఇవ్వాలి అప్పుడే పువ్వు వస్తుంది మనకి అర్థమైందా మీ అందరికీ వెరీ గుడ్ పువ్వులందం గువ్వలందం నవ్వులొలికి ఇక్కడ కూడా చూడండి ఊ కింద వావత్తు ఏం చదవాలి దాన్ని ఊ కింద వావత్తు అని చదవాలి నవ్వులొలికి పాపలందం మరి గువ్వాల ఏం చేశాడు వాకింద వావత్తు మాత్రమే ఇచ్చాడు వాకింద వావత్తు మాత్రమే ఇచ్చారు అక్కడ అవునా పువ్వు చదివేటప్పుడు వాకి వాకి కొమ్మిస్తేవు ఊ కింద వావత్తిస్తేవు అని ఒత్తి పలకాలి గువ్వ చదివేటప్పుడు వాకింద వావత్తు అని మాత్రమే చదవాలి రెండిటికి తేడా తెలిసిందా మీకు వెరీ గుడ్ చదువుకునేటప్పుడు కూడా అలా చక్కగా అర్థమయ్యే విధంగా మనం చదువుకోవాలి సరేనా నాన్న మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి అందరూ వా వావత్తు పువ్వులందం గువ్వలందం నవ్వులొలికే పాపలందం బాగుంది కదా చక్కగా చిన్న గేయమైన అందంగా ఉంది మరి దీనికి సంబంధించిన పిక్చర్ కూడా ఇక్కడ ఉంది చూడండి గువ్వలున్నాయి పాపలున్నారు పువ్వులున్నాయి పువ్వులందం అన్నాడు గువ్వలందం అని చెప్పాడు అలాగే నవ్వులొలికే పాపలు కూడా అందంగా ఉంటారని మనకి చూపిస్తున్నారు అర్థమైందా నాన్న వెరీ గుడ్ ఇప్పుడు యావత్తు రావత్తు లావత్తు వావత్తు కూడా కంప్లీట్ అయిపోయింది తర్వాత ఏంటి వస్తుంది నాన్న సా ఏంటి వస్తుందమ్మా సా సావత్తు ఏంటి ఇచ్చారు మనకి ఇక్కడ సా సావత్తు గురించి ఇప్పుడు మనం నేర్చుకుందాం సరేనా వెరీ గుడ్ నాన్న సా సావత్తు తపస్సు వలన ఏమి కలుగును తపస్సు వలన తేజస్సు కలుగును శివుని శిరస్సుపై ఏమి ఉన్నది శివుని శిరస్సుపై గంగ ఉన్నది చూడండి సు అనే అక్షరం రాశాడు సు కింద సావత్తు కూడా మనకి ఇచ్చారు అందుకనే దాన్ని కొంచెం ఒత్తి పలుకుతున్నాం మనం తపస్సు వలన ఏమి కలుగును తపస్సు వలన తేజస్సు కలుగును శివుని శిరస్సుపై ఏమి ఉన్నది శివుని శిరస్సుపై గంగ ఉన్నది అని చెప్తున్నారు ఇక్కడ కూడా చూడండి చక్కగా ఒక
చెట్టు, దాని కింద ఒక ముని కూర్చుని ఏం చేస్తున్నారు? తపస్సు చేసుకుంటున్నారు. అంటే కళ్ళు మూసుకుని భగవంతుణ్ణి ధ్యానించుకుంటున్నారు, దేవుణ్ణి తలుచుకుంటున్నారు. అలా తలుచుకోవడాన్ని మనం తపస్సు అంటాం. ఇక్కడ ఎవరున్నారు? వెరీ గుడ్, శివుడు నాన్న. బాగా చెప్తున్నారు నాన్న మీరందరూ, శివుడు. ఈయన తలపై ఎవరున్నారట? గంగాదేవి ఉంది చూడండి, వాటర్ వస్తుంది కదా, కనిపిస్తుందా మీకు ఇక్కడ? ఈవిడే గంగాదేవి. శివుని శిరస్సుపై గంగ ఉన్నది అని చెప్తున్నాడు. అందుకనే అర్థమైందా మీకు? చక్కగా ఈ బొమ్మ చూస్తూ చదువుకుంటే మనకి పాఠం, గేయం ఇంకా చక్కగా అర్థమవుతుంది. ఇప్పుడు దీన్ని కూడా నేను రాసి చూపిస్తాను, చూసి నేర్చుకుందాం. సా సావత్తు, తపస్సు వలన ఏమి కలుగును? తపస్సు వలన ఏమి కలుగును? క్వశ్చన్ మార్క్. తపస్సు వలన తేజస్సు కలుగును. ఏం కలుగుతుంది నాన్న మనకి? తేజస్సు కలుగును. తపస్సు వలన తేజస్సు కలుగును. శివుని శిరస్సు, నేను కొంచెం ఒత్తి పలుకుతున్నాను చూడండి, ఎందుకో చెప్తాను మళ్ళీ ఒక్కసారి. నేను శివుని శిరస్సుపై ఏమి ఉన్నది? శివుని శిరస్సుపై ఏమి ఉన్నది? మళ్ళీ క్వశ్చన్ మార్క్ వేశారు అక్కడ. శివుని శిరస్సుపై ఎవరున్నారని చెప్పండి నాన్న. వెరీ గుడ్, గంగా ఉన్నది. శివుని శిరస్సుపై గంగ ఉన్నది అని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, తపస్సు సూకింద సావత్తు, తపస్సు సూకింద సావత్తు. మళ్ళీ తేజస్సు సూకింద సావత్తు, శిరస్సు సూకింద సావత్తు, శిరస్సు మళ్ళీ సూకింద సావత్తు. అంటే ఈ గేయం అంతా కూడా మనకి సావత్తుతో ఉన్నటువంటి పదాల గురించి చెప్తున్నారు. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి అందరూ చక్కగా. సా సావత్తు, తపస్సు వలన ఏమి కలుగును? తపస్సు వలన తేజస్సు కలుగును. తేజస్సు అంటే మనసులో ఒక రకమైనటువంటి వికాసం, మంచి కలుగుతుంది మనకి. భగవంతుని స్మరిస్తే ఏమొస్తుంది? మంచి విజ్ఞానం, మంచి వికాసం వస్తాయి. దాన్నే తేజస్సు అని మనకి చెప్తున్నారు. తపస్సు వలన తేజస్సు కలుగును. శివుని శిరస్సుపై ఏమి ఉన్నది? శివుని శిరస్సుపై గంగ ఉన్నది అని చెప్తున్నారు. ఇక్కడ సు అనేది స్ట్రెస్ ఎందుకు చేస్తున్నామంటే, సాకి కొమ్మిస్తే సు, సు కింద సావత్తిస్తే సు అని కొంచెం ఒత్తి పలకాలి. అర్థమైందా నాన్న మీకు? సాకి కొమ్మిస్తే సు అవుతోంది, సు కింద సావత్తు కూడా ఇస్తున్నాం కాబట్టి కొంచెం ఒత్తి పలకాలి. తపస్సు శిరస్సు తేజస్సు అని పలకాలి. అర్థమైందా? వెరీ గుడ్, చక్కగా నేర్చుకుని చదవండి అందరూ, సరేనా నాన్న? వెరీ గుడ్. ఇప్పుడు సావత్తు కూడా మనకి అయిపోయింది. తర్వాత వచ్చేది అళావత్తు ఇచ్చారు. ఏంటుందమ్మా మనకి? అళావత్తు. ఈ అళావత్తుతో వచ్చినటువంటి గేయం ఏంటో మనం ఒకసారి చూద్దాము, దాని తర్వాత ఎలా నేర్చుకోవాలో మనం నేర్చుకుందాం, సరేనమ్మా? అళా అళావత్తు,
లా వేరు అళ్ళా వేరు. ప్రొనౌన్సియేషన్ చూస్తారా మీరు? లా అనేది చాలా చక్కగా తేలిగ్గా పలకగల అక్షరం. లా లత లలిత ఇలాంటివన్నీ. అళ్ళా దీన్ని ప్రొనౌన్స్ చేసేటప్పుడు కొంచెం స్ట్రెస్తో ప్రొనౌన్స్ చేస్తాం. అళ్ళా అని ఒత్తి పలుకుతున్నాం. లా అళ్ళా రెండింటికి కొంచెం తేడా ఉంటుంది. ఏ అక్షరాన్ని ఎక్కడ వాడాలో అక్కడ మాత్రమే వాడాలి. సపోజ్ ఇప్పుడు నేను చెప్పే గేయంలో ఒక చిన్న పదం ఉంది, నేను చూపిస్తాను, దాని వేరియేషన్ చూడండి. సపోజ్ మనం గుళ్ళో అన్నామనుకోండి, ఈరోజు గుళ్ళో రాముల వారి పెళ్ళయింది అన్నామనుకోండి. గుళ్ళో అన్నప్పుడు గూ ఉంది కదా, అల్లా అనే అక్షరం ఏది రాసినా పర్వాలేదు కదా అని లా కోత్తం పొల్లిస్తేలో లోకింద లావర్తిస్తేలో రాసేయకూడదు, గుళ్ళో అవుతుంది. లో అవ్వదు కదా, అవుతుందా? అవ్వదు. దీన్ని గుళ్ళో అని మాత్రమే చదువుతాం. కానీ మనం ఏం చెప్తున్నాం? గుళ్ళో లో అని పలుకుతున్నాం, స్ట్రెస్ చేసి పలుకుతున్నాం. కాబట్టి అలా మాత్రమే రాయాలి. అర్థమైందా మీకు? వెరీ గుడ్. ఇప్పుడు నేను రాసి చూపిస్తాను, చూడండి. లో లా కొమ్మిస్తే లో, లోకి ఓతమిస్తే లో, గుళ్ళో అని రాస్తాం. ఇది మాత్రమే రైట్ అవుతుంది. సరేనా పిల్లలు? వెరీ గుడ్. అందుకే మీకు చిన్న తేడాలు తెలియడం కోసమే నేను ఇలా రాసి చూపిస్తున్నాను నాన్న. మనం పలికేటప్పుడు రాసేటప్పుడు ప్రతి పదానికి కొంత స్పెసిఫైడ్గా మనం చేయవలసి ఉంటుంది. అలా రాసుకునేటప్పుడు ఆ వేరియేషన్, ఆ తేడా మీకు తెలియడం కోసమే నేను చెప్తున్నాను ఇవన్నీ కూడా. అర్థమైందా? వెరీ గుడ్. ఇప్పుడు మనం అలా అలా ఒత్తులోకి వచ్చాం. ఇదే మనకి చివరి ఒత్తు కూడా. అర్థమైందా? వెరీ గుడ్. చూడండి, గుళ్ళో జరిగే దేవుని పెళ్ళికి పళ్ళెం నిండా పళ్ళు తీసుకొని ఊళ్ళో ఉండే మహిళలందరూ బళ్ళు కట్టుకొని వెళ్ళారు. అబ్బో, చక్కగా వాళ్ళ ఊర్లో దేవుడికి పెళ్ళి జరిగిందట. మన ఊర్లో కూడా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. ఇందాక నేను చెప్పినట్టుగా రాముల వారి పెళ్ళి, లేదా ఇంకేదైనా దేవుడికి కళ్యాణాలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, అవునా? అలా జరిగినప్పుడు మీ ఇంట్లో మీ మమ్మీలు, మీ పక్కింటి ఆంటీలు, ఇంకా ఎదురింటి ఆంటీలు వీళ్ళందరూ కలిసి చక్కగా అందంగా తయారయ్యి ఆ దేవుడి పెళ్ళికి వెళ్తూ ఉంటారు. ఎలా వెళ్తారు? ఉట్టి చేతులతో వెళ్తారా? కాదు, చక్కగా కొబ్బరికాయలు, పువ్వులు, అరటిపళ్ళు అలా రకరకాలైనవన్నీ పట్టుకొని వెళ్తూ ఉంటారు. అలాగే ఈ అలా ఒత్తుతో వచ్చినటువంటి ఈ గేయం కూడా అలాగే ఉంది. చూడండి ఒక్కసారి, వీళ్ళందరూ కూడా ఎవరు? మహిళలు, ఆడవాళ్ళు. మహిళలు అంటే ఎవరు? లేడీస్, అమ్మలు, ఆంటీలు అందరూ కూడా ఆడవాళ్ళు. వీళ్ళందరూ అందంగా తయారయ్యి పళ్ళాలలో చూడండి, చక్కగా పువ్వులు, అరటిపళ్ళు, కొబ్బరికాయలన్నీ పట్టుకున్నారు కదా, పట్టుకొని చక్కగా బండ్లు కట్టుకొని, ఎద్దుల బండ్లో దూరం కదా, రాముల వారి గుడికి వెళ్ళాలంటే కొంచెం దూరంగా నడవాలి కాబట్టి చక్కగా బండి కట్టుకొని ఆ బండిలో ఎక్కి అందరూ దేవుడి పెళ్ళికి వెళ్తున్నారట. చూసారా, ఈ బొమ్మ చూస్తే మీకు చక్కగా అర్థమవుతుంది కదా. వెరీ గుడ్ నాన్న. ఇప్పుడు నేను ఇది చదివి చెప్తాను, వినండి. గుళ్ళో జరిగే దేవుని పెళ్ళికి పళ్ళెం నిండా పళ్ళు తీసుకొని ఊళ్ళో ఉండే మహిళలందరూ బళ్ళు కట్టుకొని వెళ్ళారు. చూడండి ఎంత చక్కగా చెప్పాడో. నేను రాసి చూపిస్తాను, చూడండి. గుళ్ళో ఏంటమ్మా? గుళ్ళో. ఇందాక నేను చెప్పాను కదా లా ఒత్తికి లా ఒత్తికి తేడా ఉంటుంది అని. గుళ్ళో జరిగే ఎవరికి పెళ్ళి? దేవుని పెళ్ళి. పెళ్ళికి పళ్ళెం నిండా, పళ్ళెం నిండా
పళ్ళు తీసుకొని ఏం తీసుకెళ్తున్నారు నాన్న పళ్ళు తీసుకొని ఊళ్ళో ఉండే మహిళలందరూ బళ్ళు కట్టుకొని వెళ్ళారు. ఇందాక నేను చూపించాను కదా, ఆ చక్కగా ఎద్దుల బళ్ళు గొర్రె బండ్లు అన్నీ కట్టుకొని వెళ్ళారట. అమ్మో చాలా సార్లు వచ్చి ఇక్కడ కూడా అలాతో ఉన్నటువంటి ఒత్తుల పదాలు చూడండి. గుళ్ళో జరిగే దేవుని పెళ్లికి పళ్ళెన్నెండా పళ్ళు తీసుకొని ఊళ్ళో ఉండే మహిళలందరూ బళ్ళు కట్టుకొని వెళ్ళారు అని చెప్తున్నాడు. ఇక్కడ కూడా గుళ్ళో లో కింద లావత్తు, పెళ్ళి లీ కింద లావత్తు, పళ్ళెం లే కింద లావత్తు, పళ్ళు లు కింద లావత్తు, ఊళ్ళో లో కింద లావత్తు, బళ్ళు లు కింద లావత్తు. ఇక్కడ మహిళ అలా ఇచ్చారు చూడండి. వెళ్ళారు లా కింద లావత్తు. ఎన్నిసార్లు అలాని చక్కగా ఉపయోగిస్తూ గేయాన్ని రాశారు మనకి చూడండి. చక్కగా మళ్ళీ చెప్తాను, అలావత్తు. గుళ్ళో జరిగే దేవుని పెళ్ళికి పళ్ళెం నిండా పళ్ళు తీసుకొని ఊళ్ళో ఉండే మహిళలందరూ బళ్ళు కట్టుకొని వెళ్ళారు. ఎంత చక్కగా చెప్పానన్నా. మరి అలావత్తుతో వచ్చే పదాన్ని మనం ఈ విధంగా రాసుకోవాలి. అర్థమైందా మీ అందరికీ? వెరీ గుడ్ నాన్న. మరి ఈ అలా ఒత్తుతో మనకు ఉన్నటువంటి ఒత్తులతో ఉండే పదాలన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. వీటిల్ని మనం ద్విత్వాక్షరాలు అంటారని కూడా నేర్చుకున్నాం. మరి ఈ కావొత్తు నుంచి అలా ఒత్తు వరకు ఉన్నటువంటి ఒత్తులన్నీ కూడా మీరు చక్కగా నేర్చుకోగలిగితే తెలుగులో రాయడం, తెలుగులో మాట్లాడడం, తెలుగుని చదవడం ఇవన్నీ కూడా మీకు చాలా ఈజీగా వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు మీరందరూ చిన్నపిల్లలు కదా. ఇప్పుడు మీకు ఫౌండేషన్ చక్కగా ఉందనుకోండి, బాగా నేర్చుకున్నారనుకోండి, అప్పుడు మీకు ప్రతిదీ, ఇందాక నేను చెప్పాను, తెలుగు చదవడం, తెలుగు రాయడం, తెలుగు మాట్లాడడం ఈ మూడు కూడా మీకు చక్కగా ఈజీగా వస్తాయి. ఎప్పుడు మనం కావొత్తు నుంచి అలావత్తు వరకు ఉన్నటువంటి ఒత్తులన్నీ కూడా చక్కగా నేర్చుకున్నప్పుడు. అర్థమైందా నాన్న? వెరీ గుడ్. మరి మీరందరూ నేర్చుకుంటారు కదా. మీరు నేర్చుకుంటారు నాన్న, నాకు తెలుసు మీరు వెరీ గుడ్ చిల్డ్రన్ కదా. ఓకే నాన్న, బాయ్, ఆల్ ఆఫ్ యూ. మళ్ళీ ఇంకో క్లాస్లో కలుసుకుందాం, సరేనా? బాయ్ నాన్న, బాయ్, ఆల్ ఆఫ్ యూ.